हाय फ्रेंड्स गोड़चारी गरुडवेग राजी इलांटी स्पाई थ्रिलर मूवीस अन्नी चूडडानिकी चाला थ्रिलिंग अनिपिस्ताई इंदुलो हीरोलु पब्लिक की वाल ओन फैमिली की तेलियकुंडा దేశం కోసం గోడచారిగా పనిచేస్తూ దేశానికి సేవ చేస్తూ ఉంటారు. కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఇలా దేశం కోసం పనిచేసే రియల్ గోడచారులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి అమేజింగ్ ఫేమస్ ఇండియన్ స్పైల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది రామేశ్వర్నాథ్ కావ్. ఈయన 10 మే 1918 యూపీలో ఉన్న బెనారస్లో కశ్మీరీ హిందూ పండిట్ కుటుంబంలో జన్మించారు. రామేశ్వర్నాథ్ గారు బాంబే ప్రెసిడెన్సీలో ఉన్న బరోడా నగరంలో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1932 సంవత్సరంలో మెట్రికులేషన్ మరియు 1934లో ఇంటర్మీడియట్ని పూర్తి చేశారు. తరువాత 1936 సంవత్సరంలో లక్నో విశ్వవిద్యాలయం నుండి బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు. ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా కూడా తన సేవల్ని అందించారు. సివిల్ సర్వీసెస్లో పాల్గొన్న తరువాత 1940వ సంవత్సరంలో భారత్ ఇంపీరియల్ ఫోర్స్లో జాయిన్ అయ్యారు. ఫ్రెండ్స్ మీరు కనుక న్యూస్ లేదా మూవీస్ని ఎక్కువగా చూసే వాళ్ళైతే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇండియా అదే రా గురించి తప్పకుండా వినే ఉంటారు. ఇక్కడ పనిచేసే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. దేశానికి ఎంతో సేవ చేసేటువంటి ఇంత ఫేమస్ రా ఏజెన్సీని స్థాపించిన సూపర్ స్పై ఎవరో కాదు రామేశ్వర్నాథ్ కావు గారే. రామేశ్వర్ గారు రాని 21 సెప్టెంబర్ 1968లో స్టార్ట్ చేశారు. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఎస్పియనాజ్ అని కూడా పిలుస్తారు. రామేశ్వర్నాథ్ గారు తన మొత్తం కెరీర్లో 3 ప్రైమ్ మినిస్టర్లతో పనిచేశారు. స్వతంత్రం వచ్చిన తరువాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ యొక్క భద్రతా అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఆ సమయంలోనే నెహ్రూకి రామేశ్వర్ మీద నమ్మకం ఏర్పడింది. 1962 సంవత్సరంలో జరిగినటువంటి ఇండో చైనా వారిని అంచనా వేయడంలో భారతదేశం విఫలమైంది. అందుకే సైనిక అవసరాల కోసం గూఢచారుల్ని సేకరించేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి అని నెహ్రూ భావించారు. సో దాని గురించి నెహ్రూ రామేశ్వర్నాథ్ని ఎంచుకున్నారు. 1971వ సంవత్సరంలో జరిగినటువంటి పాకిస్తాన్ ఇంకా బంగ్లాదేశ్ యుద్ధంలో రామేశ్వర్నాథ్ గారు ఒక కీలకమైన పాత్రని పోషించారు. పాకిస్తాన్లో గూఢచారిగా ఉంటూ భారతదేశానికి సమాచారాన్ని కూడా అందించేవారు. అందుకే భారతదేశ చరిత్రలో రామేశ్వర్నాథ్ కావు గారిని చాలా తెలివైన మరియు ధైర్య సాహసాలని ప్రదర్శించిన గూఢచారిగా చెప్పుకుంటారు. తరువాత కశ్మీర్ సింగ్. ఈయన 1941వ సంవత్సరంలో పంజాబ్లో జన్మించారు. నిజానికి మొదట్లో ఈయన ఒక ఫోటోగ్రాఫర్గా పనిచేసేవారు. తన పనిలో భాగంగానే ఇండియన్ ఆర్మీ ఈయన్ని ఎంచుకుంది. ఈయనకి నెలకి 400 రూపాయలు జీతమిస్తూ గూఢచారిగా పాకిస్తాన్కు పంపించారు. తరువాత కశ్మీర్ సింగ్ తన పేరుని ముస్లిం పేరైనటువంటి ఇబ్రహీంగా మార్చుకుని పాకిస్తాన్కి చేరుకున్నారు. అక్కడే ఉంటూ భారతదేశానికి సమాచారాన్ని ఇస్తూ ఉండేవారు. 1969వ సంవత్సరంలో పాకిస్తాన్ చైనా నుండి తెప్పించుకున్నటువంటి యుద్ధ ట్యాంకుల సమాచారాన్ని ఈయనే భారతదేశానికి అందజేశారు. ఆయన స్వతహాగా ఫోటోగ్రాఫర్ కావడం చేత దీనికి సంబంధించిన ఫోటోల్ని కూడా భారతదేశానికి పంపించారు. ఆ కారణంగానే 1971వ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో భారతదేశం విజయాన్ని సాధించింది. ఒకరోజు అతి ముఖ్యమైన ఫోటోల్ని మరియు విలువైన ఆయుధాలని తీసుకుని భారతదేశానికి వచ్చే క్రమంలోనే అక్కడి పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఈయన్ని పాకిస్తాన్ జైల్లో 35 సంవత్సరాల పాటు బంధించారు. తరువాత పాకిస్తాన్కి చెందిన మానవ హక్కుల కార్యకర్త అయినటువంటి అన్సర్ బర్నీ సహాయంతో ఈయన తిరిగి భారతదేశానికి చేరుకున్నారు. ఈయన అప్రాక్సిమేట్గా ఇండియన్ ఆర్మీలో 1962 నుండి 1966 వరకు పనిచేశారు. ఇక తరువాత అజిత్ దోవల్. ఈయన పూర్తి పేరు అజిత్ కుమార్ దోవల్. 1945 జనవరి 20న ఉత్తరాఖండ్లో జన్మించారు. దోవల్ తండ్రి కూడా ఆర్మీలో పనిచేశారు. తండ్రి సైన్యంలో పనిచేయడంతో అజ్మీర్లోని రష్యా మిలిటరీ స్కూల్లో చదువుకున్నారు. అలాగే ఆగ్రా యూనివర్సిటీ నుండి అర్థశాస్త్రంలో పీజీని కంప్లీట్ చేశారు. అజిత్ దోవల్ 23 సంవత్సరాలకే ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు. 1968వ సంవత్సరంలో ఐపీఎస్గా ఉద్యోగ జీవితాన్ని స్టార్ట్ చేశారు. అజిత్ దోవల్ని సరదాగా జేమ్స్ బాండ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈయన తన జాబ్లో కేవలం 7 సంవత్సరాలు మాత్రమే పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారు. మిగతా రోజులు అండర్ కవర్ ఏజెంట్గా పనిచేశారు. ఈ కారణంగానే ఆయన పాకిస్తాన్ ముస్లింగా మారి అక్కడే ఉన్నారు. అక్కడే ఉంటూ భారతదేశానికి కావాల్సిన సమాచారాన్ని పంపిస్తూ ఉండేవారు. ఈయన లాహోర్లో 7 సంవత్సరాలు గూఢచారిగా పనిచేశారు. తరువాత పాకిస్తాన్లో ఉన్నప్పుడు అక్కడే ఒక వ్యక్తి
ఇయన్ని హిందూగా గుర్తించాడు. తన ఇంటికి తీసుకువెళ్లి తాను కూడా హిందూ అని ఐడెంటిటీ మార్చుకుని ఇక్కడే ఉండమని చెప్పారు. అజిత్ దోవల్ హైజాక్ అయిన విమానాలను విడిపించడంలో ప్రముఖ పాత్రని పోషిస్తూ ఉండేవారు. ఆ కారణంగానే ఈయన ఆపరేషన్ బ్లాక్ థండర్లో కూడా పాల్గొన్నారు. అందుకే అజిత్ దోవల్ని భారత ప్రభుత్వం కీర్తి చక్ర అవార్డుతో సత్కరించింది. ఆ తరువాత ఈయన నైట్ టాస్క్ ఫోర్స్లకి చైర్మన్గా కూడా పనిచేశారు. మన్మోహన్ సింగ్ మొదటిసారి పిఎం అయిన తరువాత దోవల్ని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా నియమించారు. 2005 ఈయన రిటైర్ అయిన తరువాత కూడా ఎన్నో ఆపరేషన్స్లో వ్యూహకర్తగా కూడా పనిచేస్తూనే ఉండేవారు. రిటైర్ అయిన తరువాత కూడా దావూద్ ఇబ్రహీంని మట్టుపెట్టే ఆపరేషన్కి స్కెచ్ గీసింది కూడా అజిత్ దోవల్లే. తన ఉద్యోగ జీవితంలో ఎన్నో ఆపరేషన్స్ని విజయవంతంగా చేసి దేశాన్ని రక్షించడంలో తనదైన పాత్ర పోషించారు అజిత్ దోవల్ గారు. అందుకే ప్రధానమంత్రి మోడీ దోవల్ని జాతీయ భద్రతా సలహాదారుగా కూడా నియమించారు. తరువాత సరస్వతి రాజమణి. ఈ సరస్వతి రాజమణి గారు 11 జనవరి 1927 రంగూన్ మయన్మార్లో జన్మించారు. ఈమె ఇండియన్ నేషనల్ ఆర్మీలో పనిచేస్తూ ఉండేవారు. రాజమణి కుటుంబం బర్మా నుండి తమిళనాడు వచ్చి తమ జీవితాన్ని కొనసాగించారు. రాజమణి తండ్రి కూడా స్వతంత్ర పోరాటం మీద ఎక్కువగా దృష్టిని పెట్టేవారు. సరస్వతి రాజమణికి ఊహ తెలిసినప్పటి నుండి కూడా తండ్రి బాటనే పట్టింది. భారతదేశంలో స్వతంత్రానికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా కూడా వీళ్ళిద్దరూ వెళ్లేవాళ్ళు. అలాగే ఓ రోజు బర్మాకి వచ్చిన గాంధీజీని కూడా కలిశారు. నేను పెద్ద అయిన తరువాత కనీసం ఒక్క బ్రిటిషర్నైనా చంపుతాను అని రాజమణి ఆయనతో అంటుంది. అప్పుడు ఆమె వయసు 10 సంవత్సరాలు మాత్రమే. గాంధీజీ అహింసా మార్గంలో ఉండేవారు. ఆయనకు రాజమణి మాటలు నచ్చలేదు. అలాగే రాజమణికి కూడా అహింసా మార్గం అస్సలు నచ్చలేదు. రాజమణి 16 సంవత్సరాల వయసులో ఉండగా నేతాజీ బర్మా వచ్చారు. అప్పటికే ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే సంస్థని స్థాపించారు. నేతాజీ సిద్ధాంతాలు రాజమణికి నచ్చాయి. ఆయన అన్నటువంటి మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే మాట రాజమణికి బాగా నచ్చింది. వెంటనే తన ఒంటి మీద ఉన్న నగల్ని ఇండియన్ నేషనల్ ఆర్మీకి విరాళంగా ఇచ్చేశారు. ఒక 16 సంవత్సరాల పిల్ల తన నగల్ని ఇచ్చింది అని తెలుసుకున్నటువంటి నేతాజీ వాటిని తిరిగిచ్చేయడానికి రాజమణి ఇంటికి కూడా వెళ్లారు. కానీ ఆమె మాత్రం నగల్ని తీసుకోవడానికి నిరాకరించింది. ఆమెకుండే పట్టుదల చూసినటువంటి నేతాజీ, లక్ష్మీదేవి అంటే సంపద నీ దగ్గర నిలకడగా ఉండకపోవచ్చు, కానీ నీలోని సరస్వతి అంటే జ్ఞానం మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది, అందుకే నీకు సరస్వతి అనే పేరు పెడుతున్నాను అని చెప్పారంట నేతాజీ. అప్పటినుండి రాజమణి పేరు సరస్వతి రాజమణిగా మారింది. ఆ తరువాత ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరుతాను అని సరస్వతి పట్టుబట్టింది. దాంతో ఆమెను తన దగ్గరుండే గూఢచారుల్లో ఒకరిగా నియమించుకున్నారు నేతాజీ. బ్రిటిష్ వాళ్ల ఇంట్లో పనిచేసేవారిగా చేరి అక్కడి రహస్యాల్ని చేరవేయడమే వీళ్ల పని. ఆ పనిలో సరస్వతి ఆరితేరింది. ఎంతో విలువైన సమాచారాన్ని నేతాజీకి అందిస్తూ ఉండేది. అలా గూఢచారిగా 2 సంవత్సరాల పాటు పనిచేసింది. ఓ రోజు తన తోటి గూఢచారిని బ్రిటిష్ వాళ్లు పట్టుకున్నారు. ఆమెను కాపాడడానికి సరస్వతి డాన్సర్ వేషం వేసుకుని బ్రిటిష్ వాళ్లను మత్తులో దించి తన మిత్రుల్ని కాపాడుకుంది. ఆ క్రమంలో ఆమెకు బుల్లెట్ కూడా తగిలింది. అయినా సరే లెక్క చేయకుండా వాళ్ల నుండి తప్పించుకుని చెట్టు మీద ఏమీ తినకుండా 3 రోజుల పాటు ఎదురుచూసింది. ఆ తరువాత అక్కడి నుండి ప్రాణాలతో తప్పించుకుంది. ఇలా సరస్వతి రాజమణి దేశం కోసం తన ప్రాణాలని సైతం లెక్క చేయలేదు. తర్వాత మోహన్ లాల్ భాస్కర్. ఈ మోహన్ లాల్ భాస్కర్ గారు తన మతాన్ని మార్చుకుని ముస్లింలో కన్వర్ట్ అయ్యి తన పేరుని మహమ్మద్ అస్లంగా మార్చుకుని పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ గూఢచారిగా పనిచేస్తూ ఎంతో సమాచారాన్ని భారతదేశానికి అందించారు. మోహన్ లాల్ పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని బయటకు తెలియజేశారు. కానీ తనతోనే ఉన్నటువంటి మరో ఏజెంట్ చేసిన మోసం కారణంగా పాకిస్తాన్ ఆర్మీకి పట్టుబడ్డారు. ఆ తరువాత ఈయన అక్కడ 14 సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించారు. ఆ తరువాత భారత ప్రభుత్వం సహకారంతో 1974 తిరిగి భారత్కు చేరుకున్నారు. మోహన్ లాల్ గారు పాకిస్తాన్లో ఉన్నప్పుడు జరిగిన సంగతులన్నింటినీ కలిపి ఎన్ ఇండియన్ స్పై ఇన్ పాకిస్తాన్ అనే పేరుతో ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. తరువాత రవీంద్ర కౌశిక్. ఈ రవీంద్ర కౌశిక్ 1952 ఏప్రిల్ 11 కర్నల్ హర్యానాలో జన్మించారు. రవీంద్ర కౌశిక్ ఒక థియేటర్ ఆర్టిస్ట్. ఈయనకు బ్లాక్ టైగర్ అనే పేరు కూడా ఉంది. ఇప్పటికీ ఈయనకు భారతదేశం యొక్క అతి ముఖ్యమైన గూఢచారుల్లో ఒకరుగా పేరుంది. ఆయన ఒక నాటకం వేస్తుండగా కొందరు రా అధికారులు ఆయన్ను గమనించారు. అలా అతనికి ఈ జాబ్ గురించి చెప్పి 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇచ్చారు.
తరువాత ఈయన పాకిస్తాన్ వెళ్లి అక్కడ నబీ అహ్మద్ షకీర్ అనే పేరు మార్చుకుని జీవించారు. అక్కడ తాను కరాచీ యూనివర్సిటీ నుండి ఎల్ఎల్బీని పూర్తి చేశారు. తరువాత పాకిస్తాన్ ఆర్మీలో చేరి పనిచేస్తూ మేజర్ స్థాయి వరకు వెళ్లారు. అలాగే అక్కడ చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అలా పాకిస్తాన్లో ఉంటూనే విలువైన సమాచారాన్ని భారతదేశానికి పంపించడం మొదలుపెట్టారు. దీనివల్ల పాకిస్తాన్కి ఎంతో నష్టం ఏర్పడింది. ఇలా గూఢచారిగా పనిచేసే క్రమంలో ఈయన గురించి పాకిస్తాన్ ఐఎస్ఐకి తెలిసిపోయింది. ఆ తరువాత రవీంద్ర కౌశిక్ని జైల్లో వేసి 3rd degree చిత్రహింసలు పెట్టారు. అయినా సరే ఆయన మాత్రం ఇండియా గురించి ఎలాంటి సమాచారాన్ని లీక్ చేయలేదు. ఇలా చేసినందుకు ఆయనకు అక్కడే జీవితకాలం శిక్ష వేశారు. అలా అక్కడే జైల్లో 16 సంవత్సరాలు గడిపిన తరువాత 1999 మరణించారు. ఇక తరువాత సెహమత్ ఖాన్. ఈ సెహమత్ ఖాన్ ఇండియాకు చెందినటువంటి అండర్ గ్రౌండ్ ఏజెంట్. ఈ సెహమత్ ఖాన్ పేరు అనేది ఒక కల్పిత పేరు మాత్రమే. ఈమె అసలు పేరు ఎవరికీ తెలియదు. ఈమె కశ్మీర్కి చెందినటువంటి ఒక దళిత ముస్లింకి చెందిన కుమార్తె. భారతదేశం యొక్క గూఢచారిగా కూడా పనిచేశారు. ఈమె పాకిస్తాన్ ఆర్మీ అతన్ని వివాహం చేసుకుంది. ఎందుకంటే ఇలా పెళ్లి చేసుకుంటే పాకిస్తాన్కి వెళ్లడం ఈజీ అవుతుంది అని. అక్కడే ఉంటూ భారతదేశం కోసం పనిచేయాలి అనుకుంది. ఈ క్రమంలోనే 1971 జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ యొక్క ఆర్మీ ఆఫీసర్ భార్య స్థానంలో ఉండి ఇండియాకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సేకరించి భారతదేశానికి పంపించేది. ఇలా ఆమె పంపించినటువంటి కొంత సమాచారం వల్లే మన భారతదేశంలో ఎందరో తమ ప్రాణాలని కాపాడుకోగలిగారు. కానీ కొన్ని రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ కారణంగా ఈమె తిరిగి భారతదేశానికి వచ్చేసింది. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈమె కొడుకు కూడా ఇండియన్ ఆర్మీలోనే పనిచేశారు. మీరు గనక రాజీ అనే హిందీ సినిమా చూసుంటే ఇందులో కథ మొత్తం ఈ షెహమత్ ఖాన్ ఇన్స్పిరేషన్తోనే తీశారు. కాలింగ్ షెహమత్ అనే పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ రాజీ సినిమాను తీశారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఎంతోమంది తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టి రా ఏజెంట్లుగా అండర్ కవర్ ఆపరేషన్స్లో పాల్గొన్నారు. వీళ్ళందరినీ మనం అప్రిషియేట్ చేయాలి, ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇన్ఫోగేక్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.